అందరికీ నమస్కారం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సవాల్ విసరటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అమరావతి రాజధాని విషయంగా గతంలో మీరు చెప్పినదేంటి ఈరోజు మీరు చేస్తున్నదేంటి ఆ రోజున అమరావతి రాజధానిని తరలించను అని పదే పదే చెప్పి ఆఖరికి అసెంబ్లీలో కూడా అమరావతి రాజధాని తీర్మానానికి అనుకూలంగా తమ మద్దతు తెలియజేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ పాదయాత్రలో భాగంగా పదే పదే ప్రజలను నమ్మించి ఈ రోజున వారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఇచ్చిన మాట తప్పే విధంగా ఒక రకంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ రోజున ఇచ్చిన మాట తప్పి ఇచ్చిన వాగ్దానాన్ని పక్కనబెట్టి రాజధానిని మీరు ఏ రకంగా మూడు ముక్కలు చేస్తారో ప్రజలని ఈ రకంగా మోసం చేయటం న్యాయమా అటు ఆ హక్కు మీకు ఎవరిచ్చారు అని సూటిగా మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించి దాదాపు ఇరవై గంటలు అవుతా ఉంది మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేయండి అసెంబ్లీని రద్దు చేయండి రాజీనామాలు చేయండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం తిరిగి ప్రజల వద్దకు వెళదాం ప్రజల తీర్పుకి అనుగుణంగా మీరైనా నేనైనా వ్యవహరిద్దామని చెప్పి సవాల్ చేసి దాదాపు ఇరవై గంటలు అవుతున్నా ఇప్పటికీ కూడా కయ్యి అనట్లేదు పాపం ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆయన మంత్రివర్గ సహచరులు కానివ్వండి ఎవరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి అంటే ఈ రోజున మీరు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలందరూ గమనించారు కాబట్టి ప్రజలందరూ గ్రహించారు కాబట్టి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన సవాల్ చేస్తే ఈ రోజున సవాల్కి స్పందించలేక మొఖం చాటేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి సినిమా డైలాగుల కంటే చాలా గొప్పగా బహిరంగ సభల్లో మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకు మొఖం చాటేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏమైపోయాయి మీ మాటలు ఏమైపోయాయి మీ వాగ్దానాలు ఎక్కడికి పోయింది మీకు ఖురాన్ బైబిల్ భగవద్గీత అని చెప్పుకునేటటువంటి మీ మేనిఫెస్టో ఆ రోజున మీ మేనిఫెస్టోలో మీరు ఏమన్నా పెట్టారా రేపు అధికారంలోకి వస్తే రాజధానిని మూడు ముక్కలు చేస్తానని చెప్పి రాజధానిలో మేనిఫెస్టోలో మీరు ఏమన్నా ప్రకటించారా మీ భగవద్గీత బైబిల్ ఖురాన్లో లేనటువంటి ఒక అంశం చెప్పనటువంటి ఒక అంశాన్ని ఈ రోజున మీరు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు సోటిగా అడుగుతా ఉన్నాం ఏ కుట్రతో ఈ రోజున రాజధానిని మూడు మొక్కలు చేస్తా ఉన్నారు ఏమి దోచుకుని తినడానికి ఈ రోజున విశాఖపట్నానికి రాజధానిని తరలించుకు వెళతా ఉన్నారని చెప్పి సోటిగా ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క మీరే కాకుండా మీ పార్టీ నాయకులు మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కానివ్వండి మీ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి గారు కానివ్వండి బొత్స గారు కానివ్వండి ధర్మాన గారు కానివ్వండి ఈ రోజున మీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి మీ రోజా గారు కానివ్వండి పదే పదే మా నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు మా నాయకుడు పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు మా మేమేదో పెద్ద గొప్ప పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్నాం ఎక్కడికి వెళ్లే పరిస్థితే లేదు దుష్ప్రచారాన్ని నమ్మబాకండి అని చెప్పి ప్రజలకి మాయ మాటలు చెప్పి నమ్మించి ఈ రోజున గొంతు కోస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నా ఏమి సమాధానం చెప్తారు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రజలకి ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు ఈ రోజున మా నాయకుడు విసిరినటువంటి సవాల్ని స్వీకరించే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నిజంగా గనక మీ పరిపాలన పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పట్ల మీకు గనక నమ్మకం ఉంటే ప్రజలు మీ పక్షాన్ని ఉన్నారని గనక మీరు భావిస్తే రెండు కలదాం ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం నిజంగా కనుక ప్రజలు కనుక రేపును రేపు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా మీకు అనుకూలంగా ఓటు వేస్తే మేము ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం ఇంకా ఎప్పుడూ కూడా రాజధాని అంశం గురించి మాట్లాడం కానీ మీకు ఆ విధంగా ప్రజల వద్దకు వెళ్ళే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ప్రజల దగ్గరకు వెళ్ళి తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు ఈ రోజున మీరు ముందుకు అడుగు వెయ్యలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను అంటే మీకు తెలుసు ఈ రోజున ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించట్లేదని మీకు తెలుసు ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి వెళితే మీకు శిరోముండనం చేయటం ఖాయమన్న సంగతి కూడా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పైన దాడులు చేసినటువంటి అంత తేలిక కాదు ఈ రోజున ప్రజల ప్రజాక్షేత్రంలోకి తిరిగి వెళ్ళటం అంటే ఇవాళ మా సోదరుడు వరప్రసాద్ వరప్రసాద్ని పోలీసుల సమక్షంలో శిరోమన్నను చేసినటువంటి తేలిక అనుకుంటున్నారేమో మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటం అంటే తప్పనిసరిగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలకి సమాధానం చెప్పడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నారు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మీరు వాళ్ళ చేతుల్లో దొరుకుతారా మీకు శిరోముండనం చేయడానికి ఇవాళ ప్రజలందరూ ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు జంకుతూ ఉన్నారు మీరు భయపడుతూ ఉన్నారు సవాలు స్వీకరించలేక ముఖం చాటేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈ రోజున పదే పదే పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పి మీ భజన బృందం అంతా తెగ కీర్తిస్తూ ఉంటుంది కదా మిమ్మల్ని ఏమైపోయింది ఈ రోజున పులివెందుల పులి ఏ పులివెందుల పులి ఈ రోజున పిల్లిలాగా మారిపోయిందా పిల్లిలాగా మారిపోయి ఏ ప్యాలెస్లో దాక్కుంది సార్ ఎందుకు బయటికి రాలేకపోతా ఉంది పులివెందుల పులి పులివెందుల పులి పిల్లి అవుతారు వ్యక్తి ఈ రోజున ఎక్కడో నక్కి దాక్కుంటే ప్రజలు ఊరుకుంటారు అనుకున్నారా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏదో పులి వేషాలు వేసుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడటం కాదు ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నా రండి నేను ఒక అనిల్ కుమార్ యాదవ్కి ఒక పేరుని నానికి ఒక బొత్స సత్యనారాయణ గారికి వీరందరికీ చెప్తా ఉన్నా పులి వేషాలు వేసుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి రంకెలేయటం కాదు నిజంగా కనుక దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి ప్రజల దగ్గరికి వెళదాం రండి శాసనసభను రద్దు చేయండి ప్రజల ఎటువంటి తీర్పిచ్చినా శిరస వహించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మీ ఇష్టానుసారం పైన దాడులు చేస్తారా ఒక గిరిజన యువతి ఒక మహిళ గుంటూరు జిల్లాలో రమావత్ మంత్రియ నాయక్ అనే ఒక మహిళ పైన ట్రాక్టర్తో తొక్కించి చంపించేస్తారా రెండు గలవం ప్రజల దగ్గరికి వెళితే మిమ్మల్ని ఓటు అనే ఆయుధంతో తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ఒక మహిళ పైన ట్రాక్టర్ తో దాడి చేయించి ట్రాక్టర్ తో తొక్కించి చంపుతారా ఒక గిరిజన మహిళని ఇదేనా మీ ప్రతాపం గిరిజనుల పైన దళితుల పైన దాడులు చేసి ఇవాళ రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల ఎన్ని దళిత గుండెలు ఆగి మనోవేదనకు గురై ఆగిపోయా మీకు తెలుసా ఈ రోజుకి దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా మరణించారు మనోవేదనతో ట్రాక్టర్లతో తొక్కించి చంపడం కాదు ఈ రోజున పదండి ప్రజాక్షేత్రానికి వెళదాం ఎవరు ఎవరిని తొక్కిస్తారో ఎవరు ఎవరికి శిరోముండనం చేయడానికి సిద్ధంగా ఉన్నారో ప్రజలు సిద్ధమై ఉన్నారు ఈ రోజున పిరికి పొందల్లాగా మహిళల దాడులు చేయటం కాదు ట్రాక్టర్లతో తొక్కించడం కాదు ధైర్యంగా రండి ప్రజాక్షేత్రంలోకి ముఖ్యమంత్రి గారు తల్లిగారు మొన్న ఒక పుస్తకం రాశారండి నాలో నాతో వైఎస్ఆర్ మంచిదే తప్పులేదు రాజశేఖర్ రెడ్డి గారు గారి భర్త మాజీ ముఖ్యమంత్రి వరులు రాజశేఖర రెడ్డి గారి గురించి ఓ పుస్తకం రాయటంలో తప్పులేదు ఆయన ఆయన గురించినటువంటి అనేక విషయాలు ఆవిడ ప్రస్తావించారు మాట్లాడారు నేను కూడా ఆ పుస్తకాన్ని చదివాను ప్రతి పేజీ కూడా నేను కూడా చదవటం జరిగింది ఆవిడకి ఆ స్వేచ్ఛ ఉంది స్వాతంత్రం ఉంది ప్రజలకు ఏదో నాలుగు విషయాలు చెప్పాలనుకున్నారు చెప్పారు కానీ ఈరోజు నేను కొన్ని అంశాలు ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను ఎందుకంటే విజయమ్మ గారు చాలా ప్యాషనేట్గా నేను చాలా విషయాలు నా మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి చాలా చాలాసార్లు మాట్లాడి ఆవిడ ఆ పుస్తకం గురించి చెప్పడం జరిగింది అమ్మ గారు నేను ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీరు ప్రస్తావించినటువంటి అంశాలే నేను ఈ రోజున ప్రజలకి ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను పేజీ నెంబర్ యాభై మూడులో విజయమ్మ గారు నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో రాస్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఉండాలన్న ఒక ఇంట్రెస్ట్ని గమనించి రాజశేఖర్ రెడ్డి గారు మెల్లమెల్లగా ఆ దిశగానే ప్రోత్సహించడం మొదలుపెట్టారంట అంతేకాదు ఆమె రాసినది జగన్తో రాజకీయాల గురించి నిబద్ధత గురించి క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడి తగ్గట్టుగా మలిచారు రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం నిబ్బరం కలిగి ఉండాలి అన్నీ పోగొట్టుకున్నా మాట ఇచ్చిన దానికి నిలబడగలగాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి తోడుగా ఉండగలగాలి అప్పుడే నీకు వాళ్ళు తోడుగా ఉంటారని మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఎవరిని అశ్రద్ధ చెయ్యొద్దు అందరినీ పలకరించాలి లాంటివి చాలాసార్లు చెప్పడం నేను విన్నాను ఆ ప్రభావం వల్లనేమో జగన్ ఎప్పుడు అంటుండేవాడు పేజీ నెంబర్ యాభై ఐదులో చూడమ్మా నాన్నని ఎంతోమంది ఆరోధిస్తున్నారు నాకు కూడా ఆయనలా మంచి పనులు చేస్తూ ప్రజల మనసుల్లో ఉండాలని ఉంది నాన్న చెప్పినట్టుగా ఎన్నాళ్ళు బతికావు అన్నది కాదమ్మా ఎలా బతికావు ముఖ్యం అని నేను నమ్ము నమ్ముతారో లేదో ఈ మాటలు చెప్పినప్పుడు జగన్కి గట్టిగా పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు అందుకే వాళ్ళ నాన్న పోయిన తర్వాత తను మళ్ళీ అవే మాటలు చెప్ చెప్తున్నాడన్నా ఇంత పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడన్న ముందుకు వెళుతున్నాడన్నా నాకే మాత్రం ఆశ్చర్యం కలగట్లేదని చాలా గొప్పగా రాశారు విజయం గారు అమ్మ విజయం గారు మీరు రాసినటువంటి రెండు మూడు అంశాలని నేను ప్రస్తావించదలుచుకున్నాను ఆ రోజున మీరు ఏం చెప్పారమ్మా రాజశేఖర రెడ్డి గారు ఏమని చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ పోగొట్టుకున్నా మాట ఇచ్చిన దానికి నిలబడగలగాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి తోడుగా ఉండగలగాలి మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిని అశ్రద్ధ చేయొద్దని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు ఆ మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు ఈ రోజున చాలా గొప్పగా మీ పుస్తకంలో రాశారమ్మా కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటమ్మా విజయమ్మ గారు మీ కుమారుడు మీ శ్రీవారు మీ భర్త గారు చెప్పినట్టు ఏ రోజన్నా ఆ రకంగా వ్యవహరిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా అమరావతి రైతులకి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏంటి అమరావతికి నేను అనుకూలం అమరావతి రాజధానిని నేను తరలించను అని ఆ రోజున రాష్ట్ర ప్రజలందరికీ మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా మరి ఈ రోజున మీ పుస్తకంలో మీరు రాసిన విధంగా ఈ రోజున మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యవహరిస్తున్నారా అని అడుగుతా ఉన్నా నేను విజయమ్మ గారిని ఈ మాటలకి అర్హుడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు అని ఉన్నా ఏం రాశారమ్మా మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిని అశ్రద్ధ చేయొద్దు దాదాపు రెండు వందల ఇరవై ఐదు రోజులకు పైబడి మీరుంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో కొన్ని వేల మంది మనోవేదనకి గురై మరణిస్తూ ఉంటే మీ కుమారుడు కనీసం వాళ్ళ వైపు తల తల తిప్పి కూడా చూడలేదమ్మా విజయమ్మ గారు అర్హుడా మీ కుమారుడు మీరు రాసినటువంటి ఈ ఈ వాక్యాలకి అర్హుడా అని అడుగుతా ఉన్నాను నేను రాజశేఖర్ రెడ్డి గారు మీ కుమారుడికి చెప్పినటువంటి మాటలు ఏమైపోయా అని అడుగుతా ఉన్నాను నేను కష్టాల్లో ఉన్నటువంటి వారిని అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నిజమే మా బానే చెప్పారు కానీ వాళ్ళు మీ కుమారుడు చేస్తున్నదేంటి డెబ్బై ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన మనోవేదనకు గురై కనీసం తన ఇంటికి కూతవేటు దూరంలో అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా వాళ్ళని కనీసం పలకరించిన పాపాన పోలేదు మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలకి ఈ పదాలకి అరవడాది రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను నేను ఇంకేం రాశారమ్మా చాలా గొప్పగా రాశారు పేజీ నెంబర్ యాభై తొమ్మిదిలో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జీవితమే ఒక పుస్తకం అని జగన్ షర్మిలలో చదివినటువంటి మొట్టమొదటి పుస్తకం వాళ్ళ నాన్న నైతిక విలువలు సామాజిక స్పృహ మానవ సంబంధాలు ఏ ఛాలెంజ్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారంట మాట నోట్లో నుంచి వచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి తప్పులేదు కానీ ఒకసారి మాట ఇచ్చాక మాత్రం కష్టమో నష్టమో దానికి నిలబడండి ఇచ్చిన మాట తప్పితే ప్రాణం పోయినట్టే పేజ్ నెంబర్ అరవై ఏం రాశారమ్మా విజయమగారు మీరు మళ్ళీ చదివి వినిపించమంటారా మాట ఇంచి వచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి తప్పు లేదు కానీ ఒకసారి మాట ఇచ్చాక మాత్రం కష్టమో నష్టమో దానికి నిలబడండి ఇచ్చిన మాట తప్పితే ప్రాణం పోయినట్టే అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు మీ పిల్లలిద్దరికీ చెప్పినట్టు వారు దాన్ని సరసావ వహిస్తున్నట్టు కూడా మీరు రాశారు కదా పేజీ నెంబర్ అరవైలో ఇదేనా అమ్మా మాట అంటే ఇదేనా అమరావతి విషయంలో ఏమైపోయింది మీ కుమారుడు ఇచ్చినటువంటి మాట ఏ గాల్లో కలిసిపోయింది ఈ రోజున చాలా గొప్పగా రాశారు మీ పుస్తకంలో ఒకటికి పదిసార్లు నేను కూడా చదివాను కానీ ఈ మాటలకి ఈ రోజున వాస్తవంగా వాటిని అమలుపరిచే విధంగా వాటికి ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ రోజున మీ కుమారుడు ఎందుకు ప్రవర్తించట్లేదు మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలకి ఈ మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విలువ ఇవ్వట్లేదో ఒక తల్లిగా మీరు కూడా ఆలోచించండి దయచేసి సవరించండి మీ పుస్తకంలో ఉన్నటువంటి పేరాల్ని తొలగించండి దయచేసి మీ భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఎంత క్షోభపడతా ఉన్నారో ఈ రోజున ఆలోచించండి మీరు కూడా తన కుమారుడు చేస్తున్నటువంటి నిర్వాకాలు చూసి ఆయన ఏ లోకంలో ఉండి ఎంత క్షోభపడతా ఉన్నారో ఎంత బాధపడుతూ ఉన్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి విజయమ్మ గారు దయచేసి ఈ పేరాలను తొలగించండి మీరు రాసినటువంటి ఈ పేరాలకి ఈ వ్యాఖ్యలకి అర్హుడు కాదు ఈ రోజున మీ కుమారుడు మళ్ళీ రీప్రింట్ చేసినప్పుడు లేదంటే ఇమ్మీడియట్గా ఈ పేరాలను కూడా తొలగించాలని చెప్పి నేను విజయమారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే అర్హత లేదు ఈ రోజున ఇచ్చిన మాట తప్పి కేవలం అధికారం కోసం నాలుగు మాయ మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుని ఈ రోజున వాళ్ళను నట్టేట్టు ముంచి వెన్నుపోటు పొడిచి ఈ రోజున కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి మీ కుమారుడి గురించి మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలు తక్షణమే మీరు రాసినటువంటి ఆ పుస్తకంలోంచి తొలగించాలని చెప్పి నేను విజయమ్మ గారిని కోరుతూ ఉన్నా మీకు ఏమాత్రం రాజశేఖర రెడ్డి గారి పైన ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఈ పేరాలన్నింటినీ కూడా తొలగించండి నేను చదివినటువంటి ఈ పేరాలకి అర్హుడు కాదు ఈ రోజున మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇదే నా విశ్వసనీయత అంటే ఇదే నా నిబద్ధత అంటే మాట నిలబెట్టుకోవటం అంటే ఇదేనా ఏమి సమాధానం చెప్తారు విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజున చాలా గొప్పగా విడుదల చేశారు కదా ఈ పుస్తకాన్ని ఒకసారి ఆలోచించండి మీరు కూడా నేను రాసిన దానికి అనుగుణంగా ఈ రోజున నా కుమారుడు ప్రవర్తిస్తూ ఉన్నాడా నేను దైవంగా భావించినటువంటి మా భర్త అయినట్టు నా భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన భావనలకు విధంగా ఆయన భావనలకు అనుగుణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడని ఆలోచించండి మీరు కూడా ఒక తల్లిగా ఏమైపోయిందమ్మా ఓదార్పు ఆ రోజున మీరు చాలా గొప్పగా చెప్పారు కదా నా కుమారుడి రాజకీయ ప్రస్థానమే ఓదార్పుతో ప్రారంభమైందని చెప్పి ఏ ఇవాళ ఓదార్పు మర్చిపోయాడా నీ కుమారుడు అమరావతి రాజధాని రైతులకు ఓదార్పు అక్కర్లేదా రాష్ట్ర ప్రజలకు ఓదార్పు అక్కర్లేదా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు హోదారు అక్కర్లేదా ఈ రోజున బిడ్డల ప్రాణాలు కోల్పోయి ఈ రోజున ఎంతో బాధలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకి ఓదారు పక్కర్లేదా తన కుమారుడికి శిరోముండనం చేస్తే పోలీస్ స్టేషన్ లో ఆ తల్లి పడుతున్నటువంటి బాధకి ఈ రోజున ఓదారు పక్కర్లేదో దళిత యువకుడు విక్రమ్ కుటుంబానికి ఓదారు పక్కర్లేదో ఇవాళ ఒక గిరిజన గిరిజన మహిళ ట్రాక్టర్ తో తొక్కిచ్చి చంపించేశారు ఆ కుటుంబానికి ఓదారు పక్కర్లేదా ఏమైపోయిందమ్మా ఈ రోజున మీ ఓదార్పు కాబట్టి ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం విజయమ్మ గారికి తక్షణమే మీరు మీరు రాసినటువంటి పుస్తకంలో పేరాలు తొలగించండి ఆ అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కూడా చెప్తూ ఉన్నాం మీరు నిజంగా గనక రాయలసీమ బిడ్డే గనక అయితే సీమ పౌరుషం మీలో ఒక్క పర్సెంట్ అన్నా గనక మీలో ఇంకా మిగిలి ఉంటే ఒక రాయలసీమ బిడ్డగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించండి మీరు పుట్టినటువంటి రాయలసీమ గడ్డ మీదనే ఈ రోజు మా నాయకులు కూడా జన్మించారు అదే రాయలసీమ పౌరుషంతో మేము సవాల్ చేస్తూ ఉన్నాం మీలో ఇంకా గనక రాయలసీమ పౌరుషం ఒక్క శాతం అయినా మీలో మిగిలి రండి తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో తిరికి వాడిలాగా పారిపోకుండా ముఖం చాటయకుండా అసెంబ్లీని రద్దు చేసి ప్రజల వద్దకు వెళ్ళటానికి ధైర్యం చేసి ముందుకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు సాయంత్రం తిరిగి ఐదు గంటలకి తిరిగి ప్రజల ముందుకు రాబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం ఇవ్వకపోతే మీ నిర్ణయాన్ని కనుక మీరు వాపసు తీసుకోకపోతే తిరిగి రేపు తిరిగి రేపు ఐదు గంటలకి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వస్తారు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటారు మీరు దిగి వచ్చే వరకు మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి హెచ్చరిస్తూ ఎప్పటికైనా సేమ పౌరుషం ఉన్నటువంటి ఒక మనిషిగా రుజువు చేసుకోండి మేమిచ్చినటువంటి సవాల్ని స్వీకరించి ప్రజాక్షేత్రంలోకి రండి తేల్చుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి సవాల్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను